సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు సంబంధించి భారత్ 2 స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 115వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 117కు పడిపోయినట్లు ద స్టేట్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021 పేర్కొంది. 2030 ఎజెండాలో భాగంగా 2015లో 193 ఐరాసా సభ్య దేశాలు 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాలను ఇదివరకే స్వీకరించాయి. ప్రధానంగా ఆకలి నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం, పర్యావరణ అనుకూల మౌలిక వస్తువుల నిర్మాణం, అనుసరణీయత, సమ్మిళిత పారిశ్రామికీకరణ, నవకల్పనలకు ప్రోత్సహించడం వంటి అంశాల్లో పనితీరు కారణంగా భారత్ 2 స్థానాలు దిగువకు పడిపోయినట్లు నివేదిక వెల్లడించింది. దక్షిణాసియా దేశాల్లో భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కంటే దిగువన భారత్ నిలిచింది. భారత్ మొత్తం సుస్థిరాభివృద్ది లక్ష్యాల స్కోర్ 100కు గాను 61.9గా నమోదైంది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాలను సాధించే విషయంలో జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు అతి తక్కువ సన్నద్ధతను ప్రదర్శిస్తున్నాయని, జార్ఖండ్లో 5 లక్ష్యాల్లో, బీహార్ 7 లక్ష్యాల్లో వెనుక ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతోపాటు పర్యావరణ ప్రదర్శన సూచీలో 180 దేశాల్లో భారత్ 168 స్థానంలో నిలిచింది. పర్యావరణ ఆరోగ్యం విభాగంలోనైతే భారత ర్యాంకు ఏకంగా 172గా నమోదైంది.